ఫ్యాషన్ అంటే ఖాళీగా తిని పడుకోవడం కాదర్శ, అవసరమైతే ఖాళీ కడుపుతో తినకుండా పడుకోవడం. పెళ్లి పుస్తకం, పెళ్లి పుస్తకం. మీరింకొన్ని రోజులు ఇక్కడే ఉండండి ప్లీజ్. ఈలోపు నేను సిద్ధుని మెంటల్గా ప్రిపేర్ చేస్తాను. థ్యాంక్స్ సాక్షి, థ్యాంక్స్ అండి. ఈ ఆర్డర్ ఏంటి? ఎవరు చేస్తున్నారు ఇదంతా? దేని గురించి మాట్లాడుతున్నారు కళ్యాణ్ గారు? తెలియనట్టు నటించొద్దు, నేను చాలా కోపంగా ఉన్నాను. మీరు ఎలా ఉన్నా విషయం తెలియకుండా నేను మాట్లాడలేను కదండి. సాక్షికి మళ్ళీ జాబ్ ఇస్తున్నట్టు ఆర్డర్ ఎందుకు పాస్ చేశారు? అది ఆవిడని అడిగితే ఏం చెప్తుంది కళ్యాణ్? నన్ను అడుగు, నేను చెప్తాను. ఏమడగాలి అంకుల్? నమస్తే సార్. మీరేమైనా చిన్నపిల్లాడా లేక బ్రెయిన్ డ్యామేజ్ అయిన మెంటల్ డిజార్డర్ పేషెంటా? ఈ స్కూల్ ఫౌండర్ గా మీరు కొన్ని రూల్స్ పెట్టారు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా కొన్ని సజెషన్స్ ఇచ్చారు. ఆ రూల్స్ మీద బేస్ అయ్యి మన స్కూల్ రన్ అవుతుంది. అలాంటిది ఒక టీచర్ కోసం స్కూల్ రూల్స్ ని ఎలా మారుస్తారు? చాలా మంచి ప్రశ్న అడిగారు కళ్యాణ్. అసలు ఏం జరిగింది? అతని ప్రశ్నకి నేను సమాధానం చెప్తాను. ఒక ఆర్గనైజేషన్ లో అన్ని పనులు పద్ధతిగా పంక్చువల్ గా జరగాలని సెట్ ఆఫ్ రూల్స్ పెట్టుకుంటారు. ఒక్కోసారి కొంతమంది స్వార్థంతో రూల్స్ బ్రేక్ చేస్తారు. అలాంటప్పుడు యాక్చువల్ గా అయితే మనుషుల్ని మార్చాలి. కానీ మేమంత దుర్మార్గులం, మూర్ఖులం కాదు కాబట్టి రూల్స్ మాత్రమే మార్చాం. తనుజ, ఈ స్కూల్ గురించి నీకు పూర్తిగా తెలియదు. నా మీద కోపంతో ఈ స్కూల్ కున్న పేరుని నాశనం చేయొద్దు. నీకు నచ్చింది చేస్తే గొప్ప పని, నచ్చనిది చేస్తే నాశనమా? ఇక్కడున్న కొంతమందికి క్యారెక్టర్ లేదు, ప్రిన్సిపల్స్ లేవు, అయినా రూల్స్ గురించి ఎందుకు రాద్దాంతం చేయడం? నువ్వేమైనా అనాలనుకుంటే డైరెక్ట్ గా మాట్లాడు, ఎందుకు ఇండైరెక్ట్ సెన్స్? కళ్యాణ్, అలా అనద్దు. తనూజ గురించి నీకు తెలియదు అనుకుంటా, చాలా మొండిది. ప్రిన్సిపాల్ ముందు అడ్డు అదుపు లేకుండా ఏమైనా అంటే అనవసరంగా నీ పరువు పోతుంది. పరువా? ఇతనికా? కమ్ ఆన్ డాడ్, జోక్ చేయకండి. జోక్ కాదమ్మా, నేను నిజమే అంటున్నాను. మన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో కళ్యాణికి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఉంటే దాచుకోమనండి, నాకేంటి? తనుజ, నన్ను రెచ్చగొట్టొద్దు. రెచ్చిపోతే ఏం చేస్తావు? ఆవేశపడతావా? అరుస్తావా? నువ్వేం చేసినా తనకి డబుల్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. కళ్యాణ్, అమ్మాయితో ఎందుకు? ఏదైనా ఉంటే మనం తర్వాత మాట్లాడుకుందాం. ఆల్రెడీ ఫైల్ పాస్ అయిపోయింది కదా, వదిలే. ప్రిన్సిపాల్ గారు, మీరు ఆ ఆర్డర్ సంగతి చూడండి. తనూజ, ఏది ఏమైనా నువ్వు చేసిన తప్పమ్మా. కళ్యాణ్ ఎలాంటి వాడైనా అతనికి గౌరవం ఇవ్వాలి, ఇలా అవమానిస్తే హర్ట్ అవుతాడమ్మా. ఇంత చిన్నదానికే హర్ట్ అయితే ముందున్న ముసళ్ళ పండక్కి కుండ ఆగిపోతాడా? ప్రిన్సిపల్ గారు, మీరేం పట్టించుకోకుండా సాక్షి మేడం అపాయింట్మెంట్ లెటర్ పంపించండి. ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా అడ్డుపడాలని చూసినా వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలో నాకు బాగా తెలుసు. ఏంటమ్మా నువ్వు ఎంత చెబుతున్నా అలా వార్నింగ్ ఇస్తున్నావు, తప్పు కదా. రా, వెళ్దాం. బాయ్ కళ్యాణ్. చిన్న కూతుర్ని చూసుకొని చాలా రెచ్చిపోతున్నావు హరిప్రసాద్. నీ మనవరాలి ప్రాణం కన్నా నాతో పంతమే ఎక్కువైందన్నమాట.
తెలిసి తెలిసి చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. మీరు ఎన్ని నాటకాలు ఆడినా రూల్స్ మార్చినా సాక్షిని మాత్రం ఈ స్కూల్ కి రానివ్వను. సిద్ధు నీ లంచ్ బాక్స్ రెడీ. థాంక్యూ అమ్మమ్మా. సిద్ధు మీ సాక్షి మ్యామ్ కి మీ స్కూల్లో ఫ్యాన్స్ ఉన్నారా? స్కూల్ మొత్తం మా అమ్మ ఫ్యాన్సే పాపా. అంటే వాళ్ళు సాక్షిని మిస్ అవుతారా? యా పాపా, అయినా వాళ్ళెవ్వరికి సాక్షి మ్యామ్ మన ఇంట్లో ఉందని చెప్పలేదు. టెడ్డీ నేను సీక్రెట్ గా ఉంచాం. ఓ అవునా. ఇప్పుడు నువ్వు స్కూల్కి వెళ్తున్నావు, నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను. మనం తిరిగి వచ్చే వరకు మీ అమ్మకి ఇంట్లో బోరింగ్గా ఉంటుందని నీకు తెలుసా? అవునా అమ్మా? అవును సిద్ధు, కొంచెం బోరింగ్గా ఉంటుంది. కొంచెమేంటి? నువ్వు తిరిగి వచ్చే వరకు నాతో కూడా మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది, దాన్నే బోరింగ్ అంటారు. మరి అమ్మా, మొబైల్లో వీడియోస్ చూడమ్మా, టైం పాస్ అవుతుంది. నేను మొబైల్ ఎక్కువగా వాడను సిద్ధు. సిద్ధు, మీ అమ్మకి బోరింగ్ తగ్గాలంటే ఫోన్ వాడటం కాదు, కొత్త జాబ్ లో చేరాలి. నీలానే చాలా మంది స్టూడెంట్స్ స్కూల్లో మెంటల్ ప్రాబ్లంతో స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు. వాళ్ళకి సాక్షి కౌన్సిలింగ్ ఇచ్చి సపోర్ట్ చేస్తే నార్మల్ అయిపోతారు. మన వల్ల సాక్షికి జాబ్ పోయింది, ఇప్పుడు నీ వల్ల సాక్షి లాంటి టాలెంటెడ్ టీచర్ ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. పప్పా, స్కూల్కి లేట్ అవుతుంది, వెళ్దాం పద. సరే పద. బాయ్ అమ్మా. బాయ్. సిద్ధు, సాక్షి మేడం గురించి నేను చెప్పింది కరెక్టా కాదా? కరెక్టే పప్పా. మరి సాక్షి మేడంతో ఓకే, నువ్వు జాబ్ సర్చ్ చేసుకో అని చెప్తే తను హ్యాపీగా ఫీల్ అయ్యేది కదా? ఓకే పప్పా. ఇంకా ఈ సీక్రెట్ దయడం నా వల్ల కాదు, నీకు చెప్పేస్తాను, నువ్వు ఎవ్వరికి చెప్పొద్దు, సరేనా? ఏం సీక్రెట్ రా? సాక్షి మేడంకి మా స్కూల్లోనే జాబ్ కన్ఫర్మ్ అయింది, అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా రెడీగా ఉంది. నీకెవరు చెప్పారు? టెడ్డీ చెప్పింది. అమ్మని వాళ్ళ ఇంటికి పిలిచి వాళ్ళ తాతయ్యతో ఆఫర్ లెటర్ ఇప్పిస్తా అని చెప్పింది. గ్రేట్ సిద్ధు, మొత్తానికి ఇద్దరు అనుకున్న సాధించారన్నమాట. పప్పా, ఈ న్యూస్ నువ్వు అమ్మకి రివీల్ చేయొద్దు, ఇదంతా సర్ప్రైజ్ గా ఉండాలని టెడ్డీ ప్లాన్ చేసింది. సరే సరే, నేను చెప్పనులే. థ్యాంక్ యూ పప్పా. సిద్ధు, నువ్వు చేసిన పనికి చాలా హ్యాపీగా ఉందిరా. అయితే నాకు టెడ్డీకి నువ్వు ట్రీట్ ఇస్తావా? మీ ఇద్దరికే కాదు, సాక్షి మేడం, ఆంటీ, మనం అంతా కలిసి లాస్ట్ టైం లానే మన ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుందాం. థ్యాంక్ యూ పప్పా. హై ఫై పద. అన్నయ్య, సుమతి, ఆఖరికి నా మనసు అందరూ చెప్పేది ఒక్కటే, అమ్మని నా పార్టీలోకి షిఫ్ట్ అయ్యేలా చెయ్యడమే. ఈ ఒక్కరోజు నా ఆహాన్ని చంపుకుంటే అనుకున్నవన్నీ జరుగుతాయి. అమ్మ నా వైపు మాట్లాడితే నందు సాక్షి దగ్గరే కాదు, ఈ సమాజంలో కూడా నా క్యారెక్టర్ బ్యాడ్ కాకుండా ఉంటుంది. ఎన్ని రోజులు అల్లుణ్ణి నెత్తికెక్కించుకుంది, ఇప్పుడు ఆ స్థానం నేను తీసుకుని నందు గురించి నెగిటివ్గా చెప్తాను. అమ్మ నన్ను చూసి కోపడినా, తిట్టినా, అరిచినా, ఆఖరికి కొట్టినా సరే కాళ్ళు పట్టుకుని ప్రతిమాలాలి. నాలో ఉన్న యాక్టింగ్ మొత్తాన్ని అమాయకత్వం ప్రేమతో మిక్స్ చేసి అమ్మని ఇంప్రెస్ చేస్తే ఇక నాకు నా క్యారెక్టర్కి ఏటోక ఉండదు. నా ప్లాన్ సక్సెస్ అయ్యాకే కళ్యాణ్కి జరిగింది మొత్తం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేనేం చేసినా సపోర్ట్ చేస్తాడు కాబట్టి కళ్యాణ్ సైడ్ నుండి ఏ ప్రాబ్లం ఉండదు.
నాకు అర్థమైంది. నేను డాడ్ తో మాట్లాడి మీకు అప్డేట్ చేస్తాను. ఏంటి డాడ్ అంత సీరియస్ గా చెక్ చేస్తున్నారు? ఏం ఫైల్ అది? ఇది లాస్ట్ క్వార్టర్ ఫైనాన్స్ రిపోర్ట్ అమ్మా. కళ్యాణ్ ఎలాంటి వాడైనా వాడి క్యారెక్టర్ కి గుణానికి సంబంధం లేకుండా మన బిజినెస్ బాగా జరుగుతుందమ్మా. చూడు ఈ ఇయర్ లో లాస్ట్ టైం కన్నా 10 టైమ్స్ ఎక్కువ ప్రాఫిట్ వచ్చింది. ఏంటి బాగు ఎవరికి బాగు? నిహారిక కన్స్ట్రక్షన్స్ పేరు కళ్యాణ్ చక్రవర్తి కన్స్ట్రక్షన్స్ అయింది. మీరు అక్క ఉన్నప్పుడు నీతి న్యాయంతో చేసిన వ్యాపారాన్ని ఇప్పుడు కుట్రలతో నడిపిస్తున్నాడు. మీకు లాభం కనిపిస్తుందేమో గానీ నాకు మాత్రం ఈ లాభం కోసం ఎరవేసిన లంచాలు కనిపిస్తున్నాయి. సరే లాభాలు వచ్చాయని మురిసిపోతున్నారు కదా, అవి మీ అకౌంట్ లోకి వచ్చాయా? పోనీ మన కంపెనీ కామన్ అకౌంట్ లో పడ్డాయా? లేదమ్మా, కళ్యాణ్ పర్సనల్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. మన డబ్బు వాడి అకౌంట్ లోకి వెళ్ళడం ఏంటి? అది తప్పని తెలిసి కూడా ఎందుకు మీరు ఊరుకుంటున్నారు? మన దగ్గర జీతానికి వచ్చిన వాడు మనల్ని జీతగాలిని చేయడం ఏంటి డాడ్? చైర్మన్ అంటే అన్నింటి మీద కంట్రోల్ ఉండాలి, కానీ అతను చూపించే మాయలకి నెంబర్స్ కి మనం బొంగిపోవడం ఏంటి డాడ్? మీరు అక్క స్టార్ట్ చేసిన కంపెనీ ఇప్పుడు కళ్యాణ్ కంట్రోల్లో ఉంది. మన హక్కుని మన అధికారాన్ని వాడి చేతిలో పెట్టడమే మనం చేసిన పెద్ద తప్పు. ఇంత జరుగుతున్నా మీరెందుకు సైలెంట్ గా ఉన్నారు? ఆ సైలెన్స్ వెనుక ఏదైనా భయం ఉందో లేదో నాకు తెలీదు. నేను మాత్రం చూస్తూ ఊరుకోలేను. అక్క దూరమైన తర్వాత మనం బాధపడని క్షణం లేదు. ఆ కళ్యాణికి మాత్రం కనీసం గుర్తు చేసుకునే టైం లేదు. లేదమ్మా, కళ్యాణ్ మాటలు వింటున్నట్టు నటిస్తున్నాను, గాని తెలివిగా నాకు నచ్చిందే చేస్తున్నానమ్మా. లాస్ట్ టైం సిద్ధార్థ విషయంలో, ఇప్పుడు సాక్షి ఉద్యోగ విషయంలో జరిగింది అదే కదా అమ్మా. ఆ కళ్యాణ్ ఎంత దుర్మార్గుడో, వాడి వల్ల ఎక్కడి నుండి ఏ ప్రమాదం వస్తుందో తెలియక అయ్యగారు తగ్గాల్సి వస్తుందమ్మా. అదే వద్దంటున్నాను రామయ్య. చూడండి డాడ్, ఇండైరెక్ట్ గా మాట్లాడడం మంచితనం నటించడం కాదు. ధైర్యంగా మీ కోపాన్ని చూపించండి, మీకు నేను సపోర్ట్ చేస్తాను. ఈ కంపెనీ మనది, దాని మీద అధికారం మనది. కళ్యాణ్ ఉద్యోగిలా వచ్చాడు, అలాగే ఉండాలి. మనది పైచేయి అవ్వాలి డాడ్. సరేనమ్మా, ఇక నుండి చూడు, నువ్వు కోరుకున్నట్టే మన హక్కుని కంపెనీని తిరిగి సంపాదించుకుందాం. కళ్యాణ్ కన్స్ట్రక్షన్స్ ని తిరిగి నీహారిక కన్స్ట్రక్షన్స్ గా మారుస్తాను. ఏ లాయర్ గారు, ఎవరికిమ్మన్నారు? అత్తయ్య, మీ అబ్బాయి ఏదో లోన్ పెట్టుకున్నాడంట, దాని గురించి లాయర్ని అడిగితే డీటెయిల్స్ తో పంపిస్తానని చెప్పారంట. ఇప్పుడే ఫోన్ చేసి తీసుకోమన్నారు. థ్యాంక్స్ అండి. లోన్ కోసం బ్యాంకు వెళ్తారు కానీ లాయర్ దగ్గరికి వెళ్ళటం ఏంటి? అమ్మా, లీగల్ ఒపీనియన్ కోసం వెళ్ళానమ్మా. రేపు పొద్దున్న లోన్ తీసుకున్న తర్వాత ప్రాబ్లం రాకూడదు కదా. అసలు డాక్యుమెంట్స్ లేవు? ఫోన్ చేసి చెప్పకపోయింటే అత్తయ్యకి ఈ విషయం తెలిసిపోయేది. అయినా ఆ పేపర్లు మన ఇంటికి ఎందుకు వచ్చాయి? నాకు తెలిసిన లాయర్ ఉంటే అతనితో రాయించాను. చూసావా ఎంత తెలివిగా రాశాడో లాయర్. నందు ఇష్టప్రకారమే విడాకులు ఇస్తున్నట్టు, ఇందులో అభి తప్పేం లేదన్నట్టు ఉంది. కళ్యాణ్ చక్రవర్తి లాంటి డబ్బున్నవాణ్ణి పెళ్లి చేసుకుంటుందంటే ఆ మాత్రం జాగ్రత్త పడకపోతే ఎలా చెప్పండి?
తొందరగా వాటిని లోపల పెట్టండి లేదంటే అద్దెకి తెలిస్తే అసలుకే ఎదురొస్తుంది ఏంట్రా డాక్యుమెంట్స్ అంతా వినే ఉంటావు కదా ఇంకెందుకు అడుగుతున్నావు విడిపోవాలనుకున్నది చేసిన తప్పు ఒప్పుకోవాలి కానీ నందు మీద నింద వేయడం అతన్ని చెడ్డవాడిగా చిత్రీకరించడం ఎందుకురా ఆ తప్పుకి మీరు కొమ్ము కాస్తున్నారా అమ్మా ప్రతిదీ ఇష్యూ చేయకు నందుతో కలిసి ఉండాలని అభికి లేదు అందుకే విడిపోతుంది కోర్టులో కూడా విడాకులు తొందరగా రావాలంటే వాళ్ళ లాయర్ చెప్పినట్టు నోటీస్ పంపించింది వాళ్ళిద్దరూ కలిసి బ్రతకాలని మీకు కూడా లేదు కదా తత్తయ్య అయినా ఎందుకు ఈ కోపం టెన్షన్ నందు అభి విడిపోతే కేవలం అభికి మాత్రమే కాదు నందు కూడా లాభమే అతను కోరుకున్నట్టు సాక్షితో సంతోషంగా ఉండొచ్చు ఏంట వాగుతున్నా అమ్మా ఎందుకు కొడుతున్నావు అమ్మా తత్తయ్య అది చేసిన తప్పుని కప్పిపుచ్చడానికి నందు సాక్షుల మధ్య పుకార్లు పుట్టిస్తున్నాడు వీళ్ళ మాటలు విని నేను కూడా అనుమానంతో వాళ్ళింటికి వెళ్ళాను సిద్ధు కోసం నందు సాక్షుల మధ్య ఉన్న పవిత్రమైన స్నేహం ఏంటో అప్పుడే అర్థమైంది అది తెలియకుండా వీళ్ళు ఎంత నీచంగా మాట్లాడుతున్నారో తెలుసా అత్తయ్యకి ఎంత చెప్పినా అర్థం కావడం లేదు అదనా అభిని అంతగా తిడుతున్నప్పుడు తన బ్రతుకు తన్నే బతకనివ్వచ్చు కదా ఎందుకు ప్రతిసారి మాతో గొడవ పెట్టుకుని ఆయన కొడుతున్నారు అభి నేను చేయలేక ఆ కోపాన్ని నా మీద చూపిస్తుంది దాన్ని ఏం చేసినా బుద్ధి రాదని ఇంటికి వెళ్ళి మాట్లాడినప్పుడే నాకు అర్థమైంది అంతేకాని అదంటే నాకు భయం లేదు దాని మొహం తలుచుకుంటేనే కన్న పాపానికి నా మీద నాకే అసహ్యం వేస్తోంది ఇంట్లో నుండి పోయినా ఇంకా దాని పేరు తలుచుకోవడం ఎంత నరకంగా ఉంటుందో నాకే తెలుసు ఈ రోజు నుండి దాని జ్ఞాపకాలు ఏవి ఇక్కడ ఉండడానికి వీల్లేదు ఏంటిది ఏం చేస్తున్నావ్ దివ్య మీ చెల్లి చేసిన పాపానికి దాని గుర్తులు ఏవి కూడా ఈ ఇంట్లో ఉండకూడదు అందుకే అన్నింటినీ కాల్చి బూడిద చేస్తాను అమ్మా అమ్మా ఈ రోజుతో నా కూతురు చచ్చింది దానికి నాకు ఈ జన్మలో ఏ సంబంధము లేదు ఎన్ని జన్మలెత్తినా అలాంటి కూతురు నాకొద్దు నా కంటికి కూడా కనపడద్దు చేస్తున్నావమ్మా నిన్ను కనడం నా పాలిట శాపం నీకు వరం అయ్యింది అమ్మ తనం అడ్డొచ్చి ఆగిపోయాను కాని లేదంటే నీ ఫోటోలు కాదు నిన్ను ఆ మంటల్లోకి తోసేసేదాన్ని ఎప్పుడు మాత్రం పోయేదేముంది చంపే ప్రాణం పోసింది నువ్వే కదా నన్ను చంపే హక్కు కూడా నీకుందమ్మా నిన్ను చూడడమే పాపం అంటుంటే నిన్ను ముట్టుకోవడం
మంటల్లోకి తోయడం నా వల్ల కాదు. చాలా బాగుందమ్మా, నువ్వు ఇలా చేస్తావని నేను కల్లో కూడా ఊహించలేదు. ఇంటికొచ్చి ఎంత కోపంతో మాట్లాడినా అమ్మవి కదా అని అర్థం చేసుకుని సారీ చెప్పడానికి వచ్చాను. నా పరిస్థితి నీకు వివరించి నీ కాళ్ళ మీద పడైనా క్షమించమని అడగడానికి వచ్చాను. కానీ నువ్వు మన బంధాన్ని చంపేసి ఏ సంబంధం లేకుండా దూరం చేస్తున్నావు. దివ్య, బంధాల గురించి మాట్లాడే హక్కు ఆవిడికి లేదని చెప్పు. ఒక భార్యగా తల్లిగా ఏనాడో చచ్చిన దానికి పెండం పెట్టాల్సింది పోయి ఫోటోలు తగలబెడుతున్నాను. నా కూతురు చచ్చి చాలాసేపు అయింది. ఆవిడెవరో కూడా నాకు తెలీదు. మర్యాదగా నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోమని చెప్పు. వెళ్తానమ్మా, నేనేమి ఇక్కడ ఉండడానికి రాలేదు. అమ్మ వన్న అభిమానంతో వచ్చాను. కూతురు చచ్చిపోయిందని నువ్వే చెప్తుంటే ఇంక నేనెందుకుంటాను? అసలు నువ్వెందుకు ఇంత వైల్డ్గా బిహేవ్ చేస్తున్నావో నీవెనుకుండి ఎవరు ఇదంతా ఆడుస్తున్నారో నాకు బాగా తెలుసు. నీకు అల్లుడి మీద అభిమానం ఎక్కువై కూతురు చేసిన తప్పులు మాత్రమే కనిపిస్తున్నాయి. దివ్య, అదుంటున్న కొంపకు వెళ్ళి చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. బంగారం లాంటి నా అల్లుణ్ణి అనడానికి ఆ మనిషికి అర్హత లేదని చెప్పు. అంతా చేస్తుంది అతనే అయినప్పుడు ఇప్పుడంటే ఏంటి? ఇంకొక్క మాట ఎక్కువ మాట్లాడితే నాలుక చీరేస్తాను. దివ్య, తనని పొమ్మని చెప్తున్నా ఇంకా ఇక్కడే ఎందుకుంది? ఈ కారుని బూడిద నెత్తిని రాసుకోడానిక? ఆగు! నన్ను నా కొడుకుని కాదనుకుని ఇక్కడ ప్రేమ లేదని వెళ్ళిపోయిన నీకు మళ్ళీ ఇంట్లో అడుగుపెట్టే అర్హత లేదు. పో ఇక్కడి నుండి. నువ్వనుకుంటున్నట్టు నాకు వేరే ఏ పని చేయడం రాక సినిమాల్లో పనిచేయట్లేదు హర్ష. సినిమా అంటే ఇష్టం కాబట్టి వేరే ఏ పని చేయట్లేదు. ప్యాషన్ అంటే ఖాళీగా తిని పడుకోవడం కాదర్ష, అవసరమైతే ఖాళీ కడుపుతో తినకుండా పడుకోవడం, కానీ నమ్మిన దానికోసమే బతకడం. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.